వస్తారనే వాటి ఏర్పాట్లు చేద్దామని చెప్పి నేను అట్లా మక్తలొంక మైపునగరొంక పోయినా ఆ టైంలో ఇక్కడికి వచ్చిన్రు బీజేపీలను గుర్తువైతిరు వాళ్ళు చెప్పిన అబద్ధాలు అందుకే బీజేపీలను గుచ్చ గ్రామంలో ఇతర గ్రామాలల్లా అక్కడి ప్రజలు మన కార్యకర్తలు అడ్డుకొని ఆ ఎన్నికల్లో చెప్పిన మాట ఏంది ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చిన ఓటు అడగని కంటే వాళ్ళందర్ని బెదిరిస్తున్నాడు మిత్రుడు రాజగోపాల్ రెడ్డి నీ అంతు చూస్తా నీ సంగతి చూస్తాని నేను అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డి నీ మునుగోడు యువకుల తరపున నీది ఊరు కాదు నీది గడ్డ కాదు ఎక్కడడువా వచ్చి ఇక్కడ ఉట్టిన ఈ యువకులను ఈ ప్రజల్ని బెదిరిస్తావా నువ్వు వచ్చింది అడుక్కోనికే వాళ్ళు ఓటు బిచ్చమేస్తే నువ్వు ఎమ్మెల్యే అవుతావు వాళ్ళు ఓటు వేయకపోతే నువ్వు బిచ్చగాని పోయి బస్ స్టాండ్లో పడితే అడుక్కునే పరిస్థితి ఉంటుంది నువ్వు వచ్చి నువ్వు ఇచ్చిన మాటనే అడిగిండ్రు నువ్వు ఊర్లలో గుళ్ళు కడతా గోపురాలు కడతా లేకపోతే మీ ఫంక్షన్ హాల్ కడతా అని మాట ఇచ్చిండు ఇక్కడ పేదోళ్ళందరికీ అంజయ్యనేనా అదే ఓ అంజయ్యనే బెదిరించింది గుజాలని అంజయ్యని సంగతి చూస్తాను కొత్తగూడ నీ సంగతి చూస్తా అంజయ్య నువ్వు నాకు తెలియదా అని ఏం చూస్తారా అన్న సంగతి నాకు అర్థం కాలేదు ఇన్నే ఉన్నా నా పక్కలు ఉన్నాడు చూడు ఏం చూస్తావు ఏం తమాషాలు చేస్తురా బీజేపీ నేను అడుగుతున్నా కాంగ్రెస్ ఏమైనా గొడవైంది అనుకుంటున్నా లేకపోతే సమాజం ఏమైనా చచ్చిపోయింది అనుకుంటున్నా ఏది చూడు అంజయ్య మీద ఈగ వాళ్ళతో బిడ్డ మీ పిల్లలు వాళ్ళతో నేను చెప్తున్నా మీరు అనుకుంటున్నారేమో ఏదో పట్నం వాళ్ళు వచ్చిర్రు గల్లీలలో తిరిగే చిల్లర రౌడీలు వచ్చిర్రు ఆకు రౌడీలను తెచ్చి మా మునుగోడు యువకుల్ని ఏదో బెదిరిద్దామని బిడ్డ మునుగోడు యువకులతో పెట్టుకొని బెదిరిస్తే ఊర్లో గుళ్ళే చెట్టు ఉన్నట్టుంది రాగి చెట్టు ఉన్నట్టుంది చెట్టు కట్టేసి రాగులు తొండలు ఇడుస్తారు ఎవరైనా భయపడుతున్నాడు భయపెడితే అడుక్కోనికి వచ్చినావు అడుక్కోనికి వచ్చినావు నాకు ఉండాలి నువ్వు లక్షోట్ల మునుగోళ్ళు అంటావు నీ సొంతోటి నీకు వేసుకోనికే లేదు నీకు లక్షోట్ల ఓడేస్తారా అవునా కాదా నీ ఓటే నీకు లేదు నిన్ను నువ్వు గెలిపించుకోలేవు నీకు నువ్వు ఓటేసుకోలేవు నీకు మాత్రం మునుగోళ్ళు అమాయకంగా లక్ష ఓట్లు వేయాలా ఎందుకంటే ఓసారి లక్ష అయితే 22,000 కోట్లకు అమ్మిండు మళ్ళీ ఈసారి లక్ష ఓట్లు అయితే మళ్ళీ 50,000 కోట్లకు అమ్ముదామనా ఇదే కదా నీ లెక్కంతా కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళని చూసినాం బీజేపీ వాళ్ళని చూసినాం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి 8 ఏళ్ళు అయింది ఆయన అయ్యి ఎలగబెట్టింది ఏంటంటే మా అక్కల కాళ్ళలో 4 నూర్లు ఉండే సిలిండర్ ఇవాళ 12 నూర్లు చేసింది మా తమ్ముళ్ళకి 60 రూపాయలు ఉండే పెట్రోల్ 110 రూపాయలు అయింది మా రైతు సోదరులకు 50 రూపాయలు ఉండే డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది ఇట్లా అడ్డగోలుగా ధరలు పెంచి మన పొట్ట కొడుతున్నాడు చివరికి పాలు పెరుగు ఉప్పు పప్పు బెల్లం సింతపండు జిఎస్టీ వేసి అడ్డగోలుగా ధరలు పెంచాడు మా పద్మశాలి సోదరులు ఎక్కువ ఈ మునుగోడు నియోజకవర్గంలో కష్టపడి మగ్గం నేస్తే కానీ పూట నడవదు అట్లాంటిది ఇవాళ మగ్గాల మీద 5% జిఎస్టీ పన్నేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసిండు ఇవాళ మగ్గాల నడ్డి విరిసే పని నరేంద్ర మోడీ చేసిండు అందుకోసం ఇవాళ వాళ్ళని 8 ఏళ్ళ ఇంత ద్రోహం చేసినందుకు ఇంత మోసం చేసినందుకు ఇవాళ వాళ్ళ కోటి వేయాల ఇక కేసీఆర్ అయితే చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పిన 8 ఏళ్ళల్లా ఆయన దేవుడు ఏవో శాపం పెట్టినట్టున్నాడు బిడ్డ నువ్వు వినా నిజం చెప్తూ అంటే నీ తలకాయ వేయి ముక్కలై నువ్వు సస్తమని చెప్పినట్టుడు అందుకే కేసీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెప్తాడు ఇక తండ్రి అబద్ధాలు అట్లుంటే కొడుకు అయ్యకు మంచి పేరు దేనికి బయలుదేరాడు అయ్యా 1 నెంబర్ ఉంటే బయట 10 నెంబర్ వెళ్ళాడు ఈయన అబద్ధాలు చూస్తే ఇలా అయ్యనే జరే నయం ఉన్నారు రా తక్కువ అబద్ధాలు చెప్తాడు ఇది ఎక్కువ చెప్తాడు అని అంటారు పిల్లలు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మన మునుగోడు నియోజకవర్గ ప్రజల్ని ముఖ్యంగా మా ఆడపడుచుల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ మునుగోడులో 12 సార్లు ఎన్నికలు జరిగినాయి ఒక్క ఆడబిడ్డ కూడా ఈ గడ్డ మీద గెలవలే ఇప్పుడు సోనియా గాంధీ గారు ఈ మునుగోడు గడ్డ మీద ఈ పేద ప్రజల సమస్యల గురించి కొట్లాడడానికే చదువుకున్న పాల్వాయి స్రవంతిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీ దగ్గరికి సోనియా గాంధీ గారు పంపించి పాల్వాయి స్రవంత్ ఎవరో కాదు మీ అభిమాన నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డ 50 ఏళ్ళు ఆయన ప్రజా జీవితంలో ఉండి ఉన్న ఆస్తులు
వందల ఎకరాల భూములు పోగొట్టుకున్నాడు తప్ప ఒక్క రూపాయి సంపాదించుకోలే. నీతికి నిజాయితీకి మారుపేరు. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబము వాళ్ళ బిడ్డను పాల్వాయి సవంతనియాల సోనియా గాంధీ గారు ఇక్కడ అభ్యర్థిగా పెట్టింది. అందుకే మా కైలాస్ నేత గానీ మా అంజయ్య గానీ మా యువకులు గానీ మా దామోదర్ రెడ్డి అన్న గానీ లేకపోతే మా శోభమ్మ గానీ అందరూ ఇయాల మీ అందరి దగ్గరికి వచ్చి ఈ మునుగోడు నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్ర రాజకీయాల చరిత్రను మలుపు తిప్పడానికి ప్రజలకు బీజేపీ టిఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని మీ దగ్గరికి వచ్చినాం. నేను కూడా ఈ సవంతి గారు గెలవడం తోటి కాంగ్రెస్ ఏమ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయ్యేది లేదు. కానీ ఈ మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు అవుతాయి. గజ్వేల్లో బాగోతుల వండుకున్న కేసీఆర్ మన గల్లీలకు వస్తాడు. నాలుగేళ్లలో మా ఎమ్మెల్యే గారు గెలిచి ఓట్లు డబ్బలేసుకొని గెలిచిన తర్వాత మళ్ళా ఇప్పటిదాకా మా ఊళ్ళో అడుగు పెట్టలేదు అన్నారు. ఈ పక్క పొంటనే ఓ గెస్ట్ హౌస్ ఉంటుంది, షాట్కెళ్ళి షాట్కెళ్ళి పోతాడు, షాట్కెళ్ళి షాట్కెళ్ళి బయటకే పోతాడు తప్ప ఊళ్ళకైతే రాలేదు అన్నాడు. నేను అడిగిన మరి ఎన్నికలప్పుడు ఏమైనా హామీ ఇస్తారు కదా మీరు అడగరా అన్న. వచ్చిండు ఊళ్ళకి వచ్చినప్పుడు ఒక్క కొబ్బరికాయ కొడితే 100 పనులు అయిపోతాయి అన్నాడట. మరి ఆ కొబ్బరికాయ కొట్టే టైం దొరకలేదా నాలుగేళ్లలో? వచ్చిండా? నాకైతే నాది నాకే అర్థం కాలే. నేను మేము ఇంత మంత్రిగా ఉండి పొద్దుగాల మా ఎంపీపీ ప్రవీణ్ రెడ్డి కలిసిండు, ఈ ఊళ్ళో పనిచేస్తున్నాడు. తమ్మి మీ ఊరు మిట్టపల్లికి 20 సార్లు వస్తే ఎప్పుడన్నా కనబట్టి అన్నాను శాండోలే రాక 20 సార్లు పోయినా ఈ నాలుగేళ్లలో. ఇప్పుడు మా ఎంపీపీ అంటాడు అన్న ఈ మధ్యలో 2-3 నెలలు అయినా నువ్వు రాక ఎప్పుడు వస్తావే అంటాడు. నేను అన్నా రే తమ్మి ఈడ గెలిచిన ఎమ్మెల్యే 4 ఏళ్ళకి వెళ్ళి రాలేదు రా భయ్, నేను ఎప్పుడన్నా 4 రోజులు రాకపోతే ఎప్పుడు వస్తావు అంటావు, ఇది ఎక్కడి కదా అని అడిగిన. అంటే మీ ఎమ్మెల్యే గారికి మీ మీద ఎంత ప్రేమ ఉన్నది, ఏ పాటి శ్రద్ధ ఉన్నది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి గారు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండు, మునుగోడుకు కూడా 1000 ఇండ్లు ఇచ్చిండు. మరి 4 ఏళ్లలో ఎక్కడన్నా మీ ఎమ్మెల్యే గారు శ్రద్ధ పెట్టి ఒక్క ఇల్లన్న కట్టించిండు అక్క? ఒక్క ఇల్లన్న కట్టించిండు ఆ చెల్లె? ఆయనకు ఆ శ్రద్ధ లేదు, ఊళ్ళకి వచ్చేది లేదు, ఒక్క పని పట్టించుకునేది లేదు. మరి మీరు ఆలోచించండి. ఇందాక బీజేపీ వాళ్ళు అన్నారిడ, ఒక లీడర్ వచ్చి మాట్లాడిండు అన్నిట్లలో మా పైసలే ఉన్నాయట అనుకుంటూ అనుకుంటూ అన్నాడు, మర్రి కూడ కడగట్టిన అన్ని కమ్యూనిటీలలో మా పైసలు ఉన్నాయన్నాడు. నేను అది చూసి పక్కన మా ఎంపీటీసీ రామకృష్ణని అడిగిన, సీనియర్ లీడర్ను, మర్రిగూడలో ఎన్ని కమ్యూనిటీలు ఉన్నాయని అడిగిన. ఒక్కటుంటే ఒట్టు అన్నాడు, ఒక్కటుంటే ఒట్టు అన్నాడు. ఇక ఆ బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఒక గంట కింద వచ్చి ఆ చౌరస్తాలో మాట్లాడిండు, మర్రిగూడలు కట్టిన అన్ని ఫంక్షన్లలో మా ఢిల్లీ వాటా ఉంది అంటాడు. అంటే ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు, ఎంత జూటా మాటలు మాట్లాడతారు, దయచేసి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను మీకు మనవి చేసేది ఒక్కటే, ఇతర అంశాలకు పోయే ముందు మర్రిగూడ అక్క చెల్లెలు ఎన్నో గంటల నుంచి వెయిట్ చేసి ఇంత ప్రేమతో అపూర్వంగా నాకు స్వాగతం చెప్పింది. నాకేం డౌట్ లేదు, ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమైపోయింది, ఎప్పుడో పక్కా గెలుస్తాడు అలా వీసం ఎత్తు డౌట్ లేదు. సరే ఆయనకు 1000 కోట్ల కాంట్రాక్టులు రావచ్చు, రేపు సీసలు గుమ్మరిస్తాడు కావచ్చు, పైసలు వంచుతాడు కావచ్చు, కానీ ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, పనిచేసే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకం నాకున్నది. ఇవాళ మునుగోడు ప్రజలు చాలా ప్రేమగల్లోలు, ఇక్కడ మంచి ప్రజలు కులం మతం లేకుండా అందరూ అక్క బావ చెల్లె అని మంచి వరుసలు పెట్టి పిలుచుకునే నీతి గల్ల ప్రజలు మా మర్రిగూడ ప్రజలు. నాకు నమ్మకం ఉంది మీరు గెలిపిస్తారు. నేను మీకు ఒకటే ఒక్క హామీ ఇస్తున్నా, ఈ మర్రిగూడకు నేను సిద్దిపేటలో మా ఊర్లలో ఎట్ల పోతానో 3 నెలలకొక్కసారి మీ దగ్గరికి వస్తా, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా. మీ ఎంపీటీసీ సర్పంచ్ వీళ్ళందరూ మీ వార్డు మెంబర్లు మీ సీనియర్ లీడర్లు నాకు కొన్ని పనులు అడిగినారు. మా దవాఖానలో మంచి డాక్టర్లను పెట్టి మంచి సేవ చేయమని అడిగినారు. ఇంకో 60-70 పింఛన్లు మిగిలినవి కావాలని అడిగినారు. ఇంటడుగు జాగలో ఇల్లు కట్టడానికి 100 ఇండ్లు కావాలని అడిగినారు. కొన్ని గుళ్ళు కానీ కొన్ని కమ్యూనిటీ హాల్ కానీ
మాకు కొన్ని పనులు ఉన్నాయన్నా కొన్ని రోడ్లు కావాలన్నా అని అడిగింది నేను బాధ్యత తీసుకుంటా తప్పకుండా మూడు నెలలకోసారి వచ్చి ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మనం చేస్తా ఉన్నా మరి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు రేపు ఏమైతుంది బీజేపీ గెలిస్తే నిన్నటిదాకా ఎమ్మెల్యే ఉన్నాయనే రేపు మళ్ళీ అవుతాడు మళ్ళీ వస్తాడా నాలుగేళ్లలో ఒక్కనాడు ఊళ్ళు అడుగు పెట్టని మనిషికి ఎక్కడన్నా లోకం మీద మళ్ళా ఓట్లేస్తారా తమ్మి నాలుగేళ్లు గెలిచి మళ్ళా మర్రి చూడని మనిషికి అసలు ఓటు పడతదా పడతదా ఏమని అడుగుతాడో నాకైతే అర్థమైతలేదు నాలుగేళ్లలో ఒక్కనాడు ఎట్లున్నావు చెల్లే ఎట్లున్నావు తమ్మి అని అడగనాయనకు ఓటడిగే నైతిక హక్కు ఉంటదా అసలు నిన్నటిదాకా ఎమ్మెల్యే ఉండి ఏం చేయకపోతివి రేపు గెలిచి మాత్రం ఏం చేస్తావు చేయగలుగుతాడా మరి ఆలోచించాలి వాళ్ళకి ఒకటే ఒక అహంకారం ఉంది డబ్బు పెట్టి కొంటాం సీసలు వంచి ఓట్లు పొందుతామని అనుకుంటున్నారు ఆ అహంకారాన్ని మీరే మెడలు వంచాలి దయచేసి మరి కూడా అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ములు ఒక్కటే ఆలోచించండి రాజగోపాల్ రెడ్డి డబ్బు గెలవాలనా మునుగోడు ప్రజల ఆత్మ గౌరవం నిలవాలనా ఒక్కసారి ఆలోచించండి ఇలా డబ్బు గెలిస్తే మళ్ళీ మనకు పనులు కావు కావాలనా పనులు కావాలనా వద్దా కావాలనా వద్దా కావాలంటే ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు మునుగోడు అభివృద్ధికి మలుపు కాబోతా ఉంది అని చెప్పి మనకు చేస్తా ఉన్నాం